తిరుమలలో బోనులో చిక్కిన పులి నిజంగా లక్షిత అనే పాపను చంపిందేనా? అలిపిరి కాలినడక మార్గంలో ఇంకా 5 పులులు సంచరిస్తున్నాయా? కాలినడకన కొండెక్కడం క్షేమమేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు. బోనులో చిక్కిన చిరుత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన ఏబీపీ దేశంతో పంచుకున్నారు. చాలా, ఎందుకంటే ఒక్కసారిగా అది బోన్లో చిక్కుకోవడం దేని దానికైనా కూడా ఒక హఠాత్ పరిమాణమే కాబట్టి చాలా అగ్రెసివ్గా ఉంది అనిమల్. సార్ అంటే అది బాలిక పైన చిరుత దాడి చేసిన అదే చిరుత అంటారు కదా? అంటే అదే చిరుత కాదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేము. మొన్న లక్షిత పైనటువంటి దాడి చేసినటువంటి ఆ ఘటనలో భాగంగా అక్కడ దొరికినటువంటి నమూనాలను మనం రక్త నమూనాలు కానివచ్చు అదేవిధంగా వెంట్రుక నమూనాలను కూడా సేకరించి ల్యాబ్కు పంపించాం. అందులో వచ్చినటువంటి నివేదికను ఇప్పుడు దొరికినటువంటి చిరుతపులతో సరిపోల్చి అదా కాదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. సార్ అంటే ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు చిరుత బోన్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? అంటే ఇంకా చిరుత సంచారం అనేది తిరుగుతుందని మీకు ఏమైనా గుర్తించారా? అంటే మొన్న ఈ చర్యల్లో భాగంగా సుమారు 3 చోట్ల ఎక్కడైతే ఎక్కువగా కదలికలు ఉన్నాయనేది గుర్తించి ఒక నిర్ధారణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క ఆధ్వర్యంలో 3 చోట్ల బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది లక్కీగా దేవుని కృప వల్ల మనకు గత రాత్రి ఇక్కడ బంధించడం జరిగింది. సార్ అంటే ఇది దాదాపు ఎంత వయసు కలిగింది చిరుత? సుమారు 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. ఆడపులిగా జూ వెటనరీ అధికారులు నిర్ధారించారు దాన్ని. సార్ ఇంకా ఏ ప్రాంతంలో చిరుతపులి సంచారం అనేది జరుగుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారు? ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా దాని యొక్క పరిధిలో తిరుగుతూనే ఉన్నాయి కొన్ని చిరుతపులులు. మేబీ ఈ ఏరియాలో ఇక ఉండకపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. ఇంకా ఘాట్ రోడ్లు కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దాదాపు చిరుతపులు సంచారం అనేది జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో ఒక్కసారిగా అంటే మనుషులను చూసిన సమయంలో చిరుత అటాక్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సాధ్యమంత వరకు ఏ వన్యజంతువు కూడా మనుషులను చూడగానే భయంతో అదే పారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అటు వచ్చేటువంటి వ్యక్తులు, ఎందుకంటే అనిమల్ యొక్క ప్రవర్తన ఏ నిమిషంలో ఎలా ఉంటుంది అన్నది మనం మనిషి ప్రవర్తనలాగా ఉండదు, అందుకనే దాన్ని మృగము అంటారు. సో దాని ప్రవర్తనను అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ రియాక్షన్ అనేది ఉంటుంది. అంటే అందుకనే నేను భక్తులకు కూడా తెలియజేయడం ఏంటంటే ఏదైనా జంతువు కనపడినా కూడా భయాందోళన గురి కావాల్సిన పని లేదు. చాలామంది దాన్ని ఇరిటేట్ చేయడానికి కెమెరాస్ అవన్నీ తీసి ఫ్లాషెస్ ఇవన్నీ ఆన్ చేసి కెమెరాల్లో బంధించడానికి చూస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదు. వాటిని భయాందోళన గురి చేసేటువంటి లేకపోతే వాటికి అనుమానం వచ్చే రీతిలో మనం కూడా ప్రవర్తించకపోతే సాధారణంగా జంతువులు ఏవి కూడా జంతువులు మనిషి పైన అటాక్ చేయవు. అంటే గతంలో బాలుడు పని చేసింది, ఆ తరువాత బాలిక పైన కూడా దాడి చేసి హత్య చంపేసినటువంటి పరిస్థితులు, అంటే మనిషి మాంసానికి అది రుచి పడింది అనేది ఏమన్నా భావిస్తున్నారు? రుచి పడిందా లేదా అనేది మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే మొన్న అనిమల్ లక్షిత పైన ఏది దాడి చేసిందో అదైతే కొద్దిగా తిన్న ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అది మనిషి రక్తానికి ఆధారపడి ఉండొచ్చు. ఈ అనిమల్ ఆ అనిమల్ కాదా అన్నది ఒక నిర్ధారణ జరగవలసి ఉంటుంది. దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ భవిష్యత్తులో చిరుతపులి దాడులు అనే సంచార నేపథ్యంలో భక్తులపై దాడి చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దానికోసమే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈరోజు 10:30 ప్రాంతంలో ఒక ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క నివేదికను కూడా ఈ దినం ఆంధ్రప్రదేశ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గారు దాన్ని కూడా సమీక్షించడం జరుగుతుంది. ఈవో గారు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏం కథ, అన్ని రకాల చర్యలు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారిని తీసుకోమని మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది.
విధంగా ఉంది ఏదైతే ఉందో చిరుతపల్లి సంబంధించినటువంటి కడుపులో బాలిక యొక్క ఆనవాలు మాంసపు ఆహారం కావచ్చు అదే విధంగా వెంట్రుకలు కాదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయొక్క చిరుతపల్లి కడుపులో ఉందా లేదా దానిపై కూడా మేము శాంపిల్స్ తీసుకుంటున్నాం దానికి సంబంధించి కూడా ఇప్పటికే జూపార్క్ కూడా చిరుతపల్లిని తరలించామని చెప్పేసి టిటిడి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ గారు పేర్కొంటున్నటువంటి పరిస్థితులనే మరోవైపు ఇప్పటికే నడక మార్గంలో కావచ్చు అదే విధంగా ఘాట్ రోడ్లో చిరుతపల్లి సంచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా బోన్లు ఏర్పాటు చేసినవడం అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రంజిత్ ఏపీ విదేశం తిరుమల నుంచి.